మీ ఇద్దరు చక్కగా మీ గ్రామంలో పనిచేసుకుని వ్యవసాయం చేసుకోకుండా భార్య భర్తలు ఏదో తలౌదిక్కుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా ఊర్లో పని చేసేకి రైతు కూలి లేదు, వర్షం లేదు, 4-5 వర్షాలు లేవు, రైతుకే పని లేనప్పుడు స్కూల్లోకి పని ఎక్కడంటూ వస్తుంది. అలా తోడ పిల్లలు 4 దొట్టించుకున్నాము, 4 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువులుకుంటూ భోజనానికి కావాల్సిన మనకి ఏదో తన తల్లిదండ్రులు చేయాలి కదా దొట్టిస్తున్నారు. అంటే మీ దగ్గర మీ భార్యని పంపుతున్నప్పుడు మీ బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, బాధ పిల్లల గురించి మనం ఏమో బాధ పడాలి కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల వార్తలు వింటుంటాం కదా, అలాంటి ప్రదేశానికి భాషరాని ప్రదేశంలోకి ఆమె ఆయన కష్టమైనా ఆయనకి ఇష్టం లేకపోయినా బాధతో మేము పంపించాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలుగుందమ్మా పరిస్థితి? ఇక్కడ అన్నం పెట్టరు సార్, ఓ నేరు డబ్బులు పంపు మామ అంటే కొడతారు. మీరు డబ్బులు పంపకుండా నన్ను పంపకుండా పోతే చిన్నపిల్లల్ని వేసుకొని మా ఆయన ఏం పని చేస్తాడు మామ అని చెప్పి వాళ్ళకి చెప్తే కట్టుకున్న వాళ్ళు ఒక్కసారి ఒంటి మీద ఎప్పుడైనా మీ ఆయన కొట్టాడు నీకు? లేదు, కొట్టారు సార్. అయినా వాళ్ళు తను దెబ్బలు తిన్నా సార్, నేను ఏడ్చిన పంపమంటే చంపేస్తాం నిన్న, ఇంటికి పోతా ఇంటికి పోతానండి చూడు. డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, నేను పోలీసుకు పోయి తిరిగి రాగా కొట్టును కొట్టినారు వాళ్ళు. దెబ్బలు తిన్నాను, అప్పుడు కూడా దెబ్బలు తిన్నా సార్ నేను. కదమ్మా 2 సంవత్సరాల్లో డబ్బులు పంపలేదు, ఎప్పుడైనా పిల్లలు కల్లోకి వచ్చారా? నేను నా బిడ్డలు మనసుకు వచ్చినప్పుడల్లా మా ఆయనకి ఫోన్ చేసినప్పుడు బిడ్డలు బా జ్వరం వస్తారని చెప్తారు కదా ఏమన్నా. బయట పోయే కడుగు పెట్టకూడదు సార్, అక్కడ మగవాళ్ళు మంచోళ్ళు కాదు. మీరు ఊర్లో కష్టాలని బయటపడడానికి అప్పులు తీసిన అప్పులు తీర్చడానికి ఆమెని మీకు ఇష్టం లేకపోయినా మీరు పంపారు, మీరు ఈ కష్టాలను చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? పంపించిన తర్వాత 6 నెలలు రాలకపోన్నా ఏజెంట్కి ఫోన్ చేసినాం, ఏమైందయ్యా మా భార్య బతికింద చచ్చింది? సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటారు? ఇస్తే నేను గాలి దొడుక్కున్నాను, అని చేత ఏమైతే చేసుకుంటున్నాను. దానికి మీరు ఏమైనా కౌంటర్ ఏమి ఇచ్చారు? నరకేస్తాం సార్, ఉంటాం అట్లా వాళ్ళు నాకైతే ఊరి పండుగ ఉండదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. Do watch iDream.